ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోటచెర్ల దగ్గర జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రుజిరారు. ఈ ఘటనలో ఎయిర్ కానిస్టేబుల్ తలకు గాయం కాగా నందిగామ ఆసుపత్రికి తరలించారు కానిస్టేబుల్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోటచెర్ల దగ్గర జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాడి జరిగింది. ఈ ఘటనలో ఆందోళనకారులు రుబ్బిన రాళ్ల దాడితో ఒక కానిస్టేబుల్ కి గాయమైంది. ప్రస్తుతం కానిస్టేబుల్ చికిత్స పొందుతోంది. రైట్, మా ప్రతినిధి సుధాకర్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. సుధాకర్, కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? థ్యాంక్ యూ చక్రి. ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ జిల్లా జాతీయ రహదారి మీద మాత్రం కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోర్టు మందకృష్ణ మాదిక ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా పెద్ద ఎత్తున దళిత నాయకులందరూ కూడా హైవేల రోడ్ల మీద చేరుకొని రోడ్లు దిగ్బంధి చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కొన్ని కొన్ని చోట్ల ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎవరైతే నిరసన చేస్తున్నారో నిరసనకారులకు అటు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేస్తుంది. వాళ్ళు జాతీయ రహదారి దిగ్బంధం చేయడానికి ప్రయత్నించిన సమయంలో పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పోలీసుల మీద కూడా రాళ్లదాడి చేసినట్లు మనకు సమాచారం ఉంది. ఆ రాళ్లదాడిలో ఒక ఎయిర్ కానిస్టేబుల్ కూడా గాయాలైంది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దాదాపు 5-6 చోట్ల పోలీసులు 15 నుంచి 20 మంది వరకు కార్యకర్తలను అదుపులో తీసుకుని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అయితే కొద్దిసేపు ఉద్రిక్త ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు టికెట్లు ఏర్పాటు చేసి ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలను కూడా అడ్డుకొని వారందరినీ కూడా దగ్గరలో